మళ్ళా 2016లో స్పిల్వే ప్రారంభిస్తే ఏం చేయాలి? 2016లో స్పిల్వే ప్రారంభించి స్పిల్వే కంప్లీట్ చేసి నది డైవర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు కాఫర డ్యాముల జోలికి వెళ్ళవలసింది. ఫిబ్రవరిలోనే ఇది ప్రారంభించారు, ఇమీడియట్గా డిసెంబర్లో ఇది ప్రారంభించారు, ఫిబ్రవరిలోనేమో డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు, దానితో పాటు కాఫర డ్యాములు స్టార్ట్ చేశారు. రెండు కాఫర డ్యాములు డయాఫ్రమ్ వాల్ సైమల్టేనియస్గా, అదేమో డిసెంబర్లో పెట్టారు, ఇదేమో ఫిబ్రవరిలో, సుమారుగా అదే టైంలో అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశారు. ఇది తప్పిదం అని మేము అనేక సార్లు చెప్పాం. సేమ్ అదే విషయం ఇవాళ ఫస్ట్ స్లైడ్ అదే విషయం ఇంకా చూడండి. డిసెంబర్ 16 నుండి ప్రాజెక్టును పట్టించుకోలేదని, వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టారని స్పష్టం చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇది చూడండి, చాలా ఖచ్చితంగా మొత్తం అంతా చూడండి. 16 వరకు పట్టించుకోవాలా, 2014 వచ్చారు కదా, 16 దాకా పట్టించుకోలేదు. 16లో పట్టించుకోవడంలో కూడా ఎలా పట్టించుకున్నారు? వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా, స్పిల్వే పనులు, వరద మళ్లించేటటువంటి స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో సేమ్ టైంలో కాఫర డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టారని స్పష్టత చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇదేమి భారతదేశంలో కమిటీ కాదు, తెలుగువారు కాదు, ఇండియన్స్ కాదు, అంతర్జాతీయ కమిటీ. వాళ్ళు చెప్పింది ఏంటంటే 2016 దాకా నోరు మూసి కూర్చున్నారు, 2016 తర్వాత టకటకటకటక అన్ని ఒకేసారి మళ్ళీసేయండి అని అన్నారు. ఇది తప్పిదం, ఇలా చేయకూడదు. దిస్ ఈజ్ నాట్ ప్రోటోకాల్. స్పిల్వేని కంప్లీట్ చేసిన తర్వాత గోదావరి నీరంతా స్పిల్వే ద్వారా ప్రవహించడం ప్రారంభించిన తర్వాత, మళ్లించిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్, ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ యొక్క పనులు ప్రారంభించవలసినటువంటి కార్యక్రమాన్ని వదిలేసి, ప్రోటోకాల్ వదిలేసి, మరి ఎందుకు చేశారు ఇది? ఇక్కడ అందరికి సరే ఎందుకు చేశారు? ఏమి లేదు, చక్క చేసేసుకోవటం, బిల్లులు చేసేసుకోవటం అన్నాడు కదా మోడీ గారు, ఇప్పుడు ప్రధాని, అప్పుడు ప్రధాని మోడీ గారు అన్నారు కదా. ఏటీఎం లాగా దీన్ని ఉపయోగించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని, కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని కాళ్ళాయేళ్లాబడి తెచ్చుకున్నది ఏమిటయ్యా అంటే దీనిలో డబ్బులు మిగులుతాయనేటువంటి ఉద్దేశంతో, కరప్షన్కి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో, కాంట్రాక్టర్లను, సొంత కాంట్రాక్టర్లను పెట్టుకొని వారి ద్వారా కమిషన్లు కాజేయాలనే దురుద్దేశంతో మాత్రమే. ఇక్కడ గమనించాలి, రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఎందుకు? రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఖచ్చితంగా ప్రతి నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించాలని, సస్యశ్యామలం కావాలని, దానికి రాయలసీమ నుంచి ఇక్కడ దాకా కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన ప్రారంభిస్తే, ఈయన దాన్ని డబ్బులు చేసుకోవడానికి వాడుకునేటటువంటి ప్రయత్నం చేసి పెద్ద పెద్ద పొంకాలు పొంకాలుగా వారికి ఉన్నటువంటి ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, TV5లోను జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సర్వనాశనం చేశారు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని అద్భుతంగా తయారు చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటి మాట రాపించుకు నిజమనే భ్రమను కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నిపుణుల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు 16 దాకా ఎందుకు ప్రారంభించలేదు, 16 ప్రారంభించారనుకో అన్ని సైమల్టేనియస్గా ఎందుకు ప్రారంభించారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో చెప్పింది. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఇది అంతర్జాతీయ కమిటీ అయిపోయింది కానీ ఇదే మన ఆంధ్ర రాష్ట్ర కమిటీనో లేకపోతే ఇండియాలో ఎక్కడైనా కమిటీ అయితే అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మేనేజ్ చేసేవాడు. ఇదేదో కెనడా వాళ్ళు, అమెరికా వాళ్ళు కాబట్టి వాళ్ళు మేనేజ్ కారు కాబట్టి, సిన్సియర్గా ఉంటారు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేయలేక వాస్తవమైన రిపోర్టు ఇవాళ వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టైనా దయచేసి అర్థం చేసుకోమని మనవి చేస్తున్న రాష్ట్ర ప్రజానీకాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా. దాంతోపాటు ఇంకో రెండో స్లైడ్ అయ్యా, ఎస్, పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ పునాది జెట్ గ్రౌటింగ్ వాల్ 2018 వరదకే దెబ్బతినదని తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇది నేను చాలాసార్లు చెప్పా, దిస్ ఈజ్ మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాజెక్టు, ఇది అంత తేలిగ్గా అర్థం కాదు,
ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు కాబట్టి అని అంటే చాలా ట్రోలింగ్ చేశారు. నాకు కూడా అర్థం కాలేదంటే అర్థం ఏంటిది, నేను పెద్ద మేధావనని కాదు, మంత్రిగా ఉన్నాను, నాకు చాలామంది అడ్వైజర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళందరితో డిస్కస్ చేసినా కూడా అర్థం కానటువంటి పరిస్థితి వచ్చింది కొంతకాలం. తర్వాత అర్థం చేసుకున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దేశి నవ్వుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారి లోపాలను మనం చెబితే ఆయన కోపం వస్తుంది, కానీ చాలా పెద్దవాడు, సీనియరు, ఆయన ఏమన్నాడు తెలుసా ఒకనొక సందర్భంలో, అసలు ఈ పోలవరం ప్రాజెక్టుకి కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండానే ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆలోచన చేశాము అన్నాడు. ఏం చెప్పాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని? మరొకసారి చెబుతున్నా, పోలవరం ప్రాజెక్టులో కాఫర డ్యాములు నిర్మాణం లేకుండానే ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చర్చ చేశాము అంటే ఇక చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదా, నాకు అర్థం కాలేదా, ప్రజలు మేధావులు తేల్చాలని మనవి చేస్తున్నా. ఇక్కడ నేను మళ్ళా సబ్జెక్టులోకి వస్తే, కాఫర్ డ్యాములు పునాదులు అంటే కాఫర్ డ్యామ్ పునాది అంటే ఏదైతే ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి ఈ డయాఫ్రమ్ వాల్ ఎలా ఉంటుందో, ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఈజ్ ఎ పర్మనెంట్ డ్యామ్, దానికి సీపేజ్ లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేస్తారు. ఆ డయాఫ్రమ్ వాల్తోనే వచ్చినటువంటి ఇబ్బంది వల్ల ఆ డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు వేస్తారు, కాఫర్ డ్యాములు వేసే ముందు నదిని డైవర్ట్ చేస్తారు. ఇది సింపుల్ లాజిక్. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేసి డయాఫ్రమ్ వాల్ వేసేసి గ్యాప్ 2లో వేసేసి దీన్ని కాఫర్ డ్యాములు పునాదులైనటువంటివి దాన్ని అవే జెట్ గ్రౌటింగ్ వాల్స్ అవి వేస్తారు, వెరీ టెంపరీ, అవి తీసేస్తారు తర్వాత కొట్టుకుపోతాయి. అవి స్టార్ట్ చేశారు. అవి స్టార్ట్ చేసిన తరువాత నేను ఇక్కడ మనవి చేస్తున్నా, 2018 చంద్రబాబు నాయుడు గారు అధికారంగా ఉండగానే డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకముందే ఎప్పుడైతే జెట్ గ్రౌటింగ్ వాల్స్ అయిపోయినాయో వరద వచ్చింది, వరద వచ్చి డయాఫ్రమ్ వాల్ మీద ప్రవహించింది. దాని మీద జెట్ డ్రౌటింగ్ మీద కూడా జెట్ డ్రౌటింగ్ వాల్స్ మీద కూడా ప్రవహించింది. అప్పుడు కొద్దిగా దెబ్బతిన్నాయి, అది చెక్ చేసుకోలేదు. ఆ దెబ్బతిన్న వాటిని కొన్నేమో రిపేర్ చేశారు, కొన్నేమో రిపేర్ చేయకోకుండానే దాని మీద కాఫర్ డ్యాములు నిర్మాణం చేశారు. అందువల్లనే ఇవాళ సీపేజ్ వస్తుంది, భయంకరమైన సీపేజ్, ఆపలేకపోయే పరిస్థితి. కారణం ఏమిటని వీళ్ళు చెప్పారు, మేముగా చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు చెప్పింది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాదు చెప్పింది, ఎక్స్పర్ట్ ప్యానల్ కమిటీ, ఎక్స్పర్ట్ ప్యానల్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 2018 వరద వచ్చినప్పుడు వరద ప్రవహిస్తే కాఫర్ డ్యాములకు సంబంధించిన జెట్ గ్రౌటింగ్ వాల్స్ని కొంత రిపేర్ చేసి మిగతా వాటిని రిపేర్ చేయకోకుండానే కాఫర్ డ్యాములు వేసే ప్రయత్నం చేశారు. ఎంత తప్పిదండి, ఇది చిన్న విషయమా, విధ్వంసం ఇది కాదా? ఇంత పెద్ద ప్రాజెక్ట్, రాజశేఖర రెడ్డి గారు కళ్ళగల్ల ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రాజెక్టుగా తీర్చిదిద్దబడే ప్రాజెక్ట్, చైనాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కన్నా పెద్దదైన ప్రాజెక్ట్, అలాంటి ప్రాజెక్టుని ఎంత అలసత్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి అంశం. ఆ జెట్ రౌటింగ్ని కరెక్ట్ చేయకోకుండానే వేసేటటువంటి ప్రయత్నం చేయటం